అండి మనం ఇవాళ చేపలు ఫ్రై చేస్తున్నామండి చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి మనం పాపులేట్ అంటారండి ఇది ఇంకా పాపులేట్ అండి ఇది పాపులేట్ అంటారు అస్సలు ముళ్ళు ఉండదండి చేప మనం ఫ్రై చేస్తున్నది ఇదే చేప తీసుకోవాలండి రావు చేప కూడా బాగానే ఉంటుంది ఇవి ఒక కిలో చేపలు ఉన్నాయండి ఇప్పుడు ఇవి కిలో చేపలు మనం మసాలా కలిపి ఫ్రై చేసుకోవాలండి కిలో చేపలు కావాల్సిన పదార్థాలండి ఇవి నిమ్మకాయ రసం అండి నిమ్మకాయ రసము భోజవారం ఇంట్లో చేసిన భోజవారం అండి ఇది అల్లం ఎల్లిగడ్డ పసుపు ఉప్పు కారం ఇది అది జీలకర్ర ధనియాల అండి ఇది జీలకర్ర పొడి అండి ఇది మెంతుల పొడి అండి ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది ఇది ఉల్లిపాయ పేస్ట్ ఇది కొబ్బరి పౌడర్ పౌడర్ అండి ఇది ఇంట్లో పట్టింది ఇది రవ్వ అండి చేపలకు మసాలా కలిపి మనము రవ్వలు అద్ది ఫ్రై చేసుకుందామండి కారం పొడి అండి ఉప్పు అండి కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులండి కొద్దిగా భోజవారం అండి పసుపు అండి ఇది అల్లం ఎల్లిగడ్డ అండి ఒక స్పూన్ ఉందండి ఇది ఇది నిమ్మకాయ అండి ఒక రెండు చిన్నవి రెండు నిమ్మకాయలు అండి ఇవి కొద్దిగా ఉల్లిపాయ నీళ్ళు పోసుకుందామండి ఇలా పెట్టనీకి వస్తుందండి ఇప్పుడు చేపలకు పెట్టుకుందామండి ఇది ఇక మసాలా పెట్టుకుందామండి మసాలా మంచిగా పెట్టుకుంటే మంచిగా అంటుతుందండి ఒక ఐదు ఆరుకి పెట్టేసినండి ఏడు చేపలకు పెట్టేసినండి చేపలు వచ్చినాయండి ఒక కిలోకి పైనే ఉంది మా బాబు చెప్తలేడు కానీ కిలోకి పైనే ఉన్నాయండి ఇక నూనె పోసిన అండి కడాయిలో ఫ్రై చేసుకుందాము ఇక ఒక అర్ధ గంట అయిందండి ఇవి మంచిగా జర ఉప్పు కారం మంచిగా పట్టుకుంది ఒక అర్ధ గంట సేపు అయిందండి ఇక ఇప్పుడు మనం ఈ రవ్వలు అద్దుకుందామండి ఈ రవ్వలు అద్దుకొని చేసుకుందామండి మొత్తం 10 ఉన్నాయండి 10 పీసులు ఉన్నాయి
చాలా బాగుంటదండి చాలా రుచి ఉంటదండి రవ తిన్నా కొద తిన బుద్ధి అవుతదండి వేసేసుకుందామండి చాలా రుచి ఉంటాయండి చాలా మంచిగా అనిపిస్తుంది కొద్దిగా రవ్వ ఊడిపోతుంటుందండి మనం ఫ్రై చేస్తాం కదా కొద్దిగా రవ్వ ఊడిపోతుందండి తీసేద్దామండి చాలా బాగుందండి ఇది ములు లేనప్పుడు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఇలా తోడం కాన్ఫోర్ వేసుకుందామండి జర చాప పచ్చి ఉంది రవ్వ మొత్తం మూడొస్తున్నది కొద్దిగా కలుపుకుందామండి కాన్ఫ్లోర్ వేస్తే రవ్వ రాలేదండి రవ్వ మంచిగా పట్టుకుంటుంది నేను కాన్ఫ్లోర్ వేయాలనుకున్నాండి వేయాలనుకున్నా కానీ ఇక జర రవ్వ రాలుతున్నది కాబట్టి మళ్ళీ వేసిన ఇలా మనం ఉప్పు కారం మంచిగా వేసుకుంటామండి రవ్వలో ఏం లేకున్నా సరే ఒక కిలోకు కిలో కిలో బాగుందండి మంచిగా ఒక 10 చేపలు వెళ్ళాయండి మంచిగా మేము ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి అద్దె పెడతా అండి కొద్దిగా రవ్వ రాలుతుందండి ఎట్లాగానే కాలినాక చూపిస్తాండి మంచిగా అయ్యిందండి రవ్వ కొద్దిగా కాన్ఫ్లోర్ వేసినండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి
మనము ఉత్త తెల్లనంలో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. మళ్ళనేమో పప్పుతోని పప్పుచారు, టమాటా పప్పు, సాంబారు, పాలకూర పప్పు సైడ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుందండి. చూడు ఎంత బాగుందండి. ఇక అవి చాలా బాగుంటాయండి. జర మనం ఇది అద్దుకున్న దాకంటే జర ఇష్టం కొద్దిగా చిన్నగా చేసుకోవాలండి. కాళ్ళక చూపిస్తాను. చాలా మంచిగా అయినాయండి. చాలా ఉత్త మసాలా వేయించింది అలా ఉంటుందండి. ఈ రవ్వ చేసింది చాలా టేస్ట్ ఉంటాయండి. చాలా అంటే చాలా. తీసేద్దామండి. అయింది ఇంకొకటి వేసుకుందాం. నేను ఒక 5 పీసులు 4 ఏంచుతున్నాండి. ఇక మా పిల్లలు లేరు, మళ్ళీ సాయంత్రం వేయించుతామండి. ఇవి వేసేద్దామండి. ఇప్పుడు ఒక 4 ముక్కలు వేయించినండి. ఇక మళ్ళీ మేము సాయంత్రం వేయించుకుంటామండి. ఇక మా పిల్లలు లేరు, జాబ్లోకి వెళ్ళిపోయిండ్రు. ఈ సాయంత్రం వేయించుతాండి. స్టవ్ బంద్ చేస్తుందండి. ఒక 4 పీసులు వేయించినండి. అయిపోయిందండి. ఒక ప్లేట్లకు తీసుకుందామండి. అది అయిపోయిందండి. పాపులేట్ అండి. పాపులేటు మంచిగా రవ ఫ్రై అయిందండి. పాపులేట్ రవ ఫ్రై, చేపలు ఫ్రై అయిపోయినాయండి. రవ ఫ్రై ఫిష్ అంటామండి. ఫిష్ రవ ఫ్రై అండి. చాలా రుచి ఉంటాయండి. ఇట్లా తింటుంటే కర్రం కుర్రం అనిపిస్తాయండి. కొద్దిగా తిని చూపిస్తాను మీకు. బాగుందండి. ఉప్పు కారం చాలా బాగుంది. ఎంత టేస్ట్ ఉందంటే క్రిస్పీ క్రిస్పీగా ఉందండి. చేయండి మీరు కూడా. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారండి. మనం ఇట్లనే తెల్లన్నంతో కూడా తినవచ్చు. ఇట్లనే తెల్లన్నంతో తినవచ్చు.
లేదంటే పప్పు సాంబారు పప్పుచారు తమటపప్పు పాలకూర పప్పు సైడ్ డిష్ లా కూడా తీసుకోవచ్చు అండి చాలా రుచి ఉంటాయండి ఇవి ఇంత రుచి అంటే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు పెద్దలు పిల్లలు అంత బాగుంటాయండి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి రవ్వలు అద్ది ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలండి కలుపుకుంటే రవ్వ ఊడిపోదు చాలా బాగా అయితే అండి ఇంత టేస్ట్ అంటే మన ముత్తగా మసాలా వేయించిన చేపలు ఈ రవ్వ చేపలకు చాలా ఫరక్ ఉంటుందండి చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా రుచి ఉంటాయండి పెద్దలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చపాతీతో తిన్నా కూడా చాలా బాగా అనిపిస్తుందండి గోధుమ రొట్టె కానీ జొన్న రొట్టె కానీ చాలా బాగుంటుంది చేయండి మీరు కూడా ఫ్రై చేయండి పాపులేట్ తెచ్చుకోండి ముళ్ళు ఉండదు అట్లాంటి చేప తెచ్చుకొని ఇట్లా రవ్వలు అద్ది ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి చేయండి మీరు కూడా చేపల ఫ్రై చేయండి తినండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట వెళ్ళి నొక్కండి మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి